హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో మనము సైబర్ అటాక్లో వన్ ఆఫ్ ది అటాక్ గురించి చూద్దామండి. అదేంటంటే ఫిషింగ్ అనమాట. సో సైబర్ అటాక్లో ఒక అటాక్ ఇది. సో ఫిషింగ్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు వైరస్ అంటే ఏంటి, సో స్పూఫింగ్ అంటే ఏంటి, ట్యాంపరింగ్ అంటే ఏంటి, ఈ నాలుగు విషయాలు తెలుసుకోవాలన్నమాట. అప్పుడే మనం ఫిషింగ్కి వెళ్తాము. అయితే నేను క్విక్గా వైరస్ అంటే ఏంటి, స్పూఫింగ్ అంటే ఏంటి, ట్యాంపరింగ్ అంటే ఏంటి చెప్పి ఫైనల్గా మీకు ఫిషింగ్ అంటే ఏంటో చెప్పి, ఫిషింగ్ అటాక్ అంటే ఏంటో చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. సో అయితే మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, డోంట్ స్కిప్ ద వీడియో. సో లెట్స్ స్టార్ట్ దిస్ టుడే సెషన్. సో సైబర్ అటాక్ అన్నాం కదా, సైబర్ అటాక్ అంటే ఎందుకు మనం తెలుసుకోవాలంటే, ఈరోజు సైబర్ అటాక్స్ ఎక్కువనే ఆన్లైన్ దాడులు. సో సైబర్ అటాక్ అంటే ఏంటంటే ఆన్లైన్ దాడులు లేదా ఆన్లైన్ మోసాలు అంటాం అనమాట. సో సింపుల్గా లేమ్యాన్ అండర్స్టాండింగ్లో చెప్తున్నాను. సో ఆన్లైన్ దాడులు అంటే ఆన్లైన్ దాడులు, ఆన్లైన్ మోసాలు అంటాం కదా సైబర్ అటాక్ అంటే. సో అంటే వైరస్ అంటే ఏంటి, వైరస్ అంటే ఏంటి, ఒక చిన్న స్మాల్ మాల్వేర్ అనమాట. ఒక ప్రోగ్రామ్ అనుకోండి, ఒక అప్లికేషన్, ఒక సాఫ్ట్వేర్, ఒక ప్రోగ్రామ్, సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ అనుకోండి, దాన్ని వైరస్ అంటాం అనమాట. సో మాల్వేర్ అది అంటే చెడ్డది అని దాని అర్థం తెలుగులో. అది మన ఫోన్లోకి ఇంజెక్ట్ చేస్తారన్నమాట. అది మనకి తెలియకుండానే మనం ఇన్స్టాల్ చేసుకొని మన డేటాను అంతా థర్డ్ పార్టీ వేరే వాడు తీసుకుంటాడు అనమాట. హ్యాకర్స్ చేసే విధానం ఇదే అనమాట హ్యాకింగ్ అంటే. హ్యాకింగ్ రెండు రకాలు కదా, ఎథికల్ హ్యాకింగ్, అన్ఎథికల్ హ్యాకింగ్. సో ఎథికల్ హ్యాకింగ్ అంటే మనం క్రియేట్ చేసినటువంటి, బిల్డ్ చేసినటువంటి నెట్వర్క్లో ఏమైనా లోపాలు ఉంటే బయట పెట్టడం వలన ఎథికల్ హ్యాకర్ అంటాడు. అన్ఎథికల్ హ్యాకింగ్ అంటే మన యొక్క స్టేటస్ని దెబ్బకొట్టడానికి కానీ లేదా మన గుడ్ విల్ని పోగొట్టడానికి కానీ చేసే ఆన్లైన్ దాడిని అన్ఎథికల్ హ్యాకింగ్ అంటారు అన్నమాట. సో అర్థమైంది అనుకుంటే మీకు సింపుల్గా. సో అయితే స్పూఫింగ్ అంటే ఏంటి, ట్యాంపరింగ్ అంటే ఏంటి వెళ్దామండి ఫ్రెండ్స్ ఈరోజు. సో స్పూఫింగ్ అంటే ఏంటంటే, స్పూఫింగ్ అంటే యాక్ట్ యాజ్ ఎ ఒరిజినల్ యూజర్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చాలా సినిమాస్కి స్పూఫ్ చేస్తుంటారు, లైక్ పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేదిలో చేసినటువంటి లాస్ట్ సీన్ని మన అతను చేశాడు కదా హైపర్, అది అందరికి తెలిసే ఉంటుంది. హైపర్ అది కొట్టి హైప్ కొట్టాడు అనమాట. సో కాబట్టి అలా ఆ స్పూఫింగ్ అనమాట, అంటే ఒరిజినల్గా చేసిన కంటెంట్ని వీళ్ళు స్పూఫ్ చేస్తాడు, యాక్టింగ్ యాజ్ ఎ ఒరిజినల్ యూజర్. కానీ వీడు ఒరిజినల్గా వీడు కాదు, అని కంటెంట్ వేరే ఉంది, అంతా మొత్తం సీను స్క్రీన్ ప్లే అన్నీ వేరే వాళ్ళు. సో అలా అదే అనమాట స్పూఫింగ్ అంటే. సో అదేంటి అనేది ఫిషింగ్లో చూద్దాం ఫ్రెండ్స్. సో ట్యాంపరింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ వచ్చేసి ట్యాంపరింగ్. ట్యాంపరింగ్ అంటే ఏంటంటే బిఫోర్ ఇట్ రీచింగ్ టు ద సోర్స్ ఆర్ కస్టమర్ ఇట్ గెట్ మాడిఫైడ్ అనమాట. అంటే ట్యాంపరింగ్ అనే విషయం అంటే 2019లో ఎలక్షన్స్ జరిగినాయి కదా, అప్పుడు బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ వాళ్ళు కలిసి ట్యాంపరింగ్ చేసినారు. సో కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయని టీడీపీ వాళ్ళు అలిగేషన్ అయితే క్లెయిమ్ చేసినారన్నమాట, ఒక అలిగేషన్ అయితే వచ్చింది. సో అది ఎలా జరిగింటుంది అంటే, ట్యాంపరింగ్ అంటే ఏంటంటే మనం వేసిన ఓటు బిఫోర్ ఇట్ రీచింగ్ టు ద సోర్స్, మనం ఎవరికైతే వేయాలనుకుంటున్నామో ఇట్ గాట్ మాడిఫైడ్ అన్నమాట, వేరే వాళ్ళకి పడింటుంది అది మనకి తెలియకుండానే. వితౌట్ అవర్ అథారిటీ ద ఓట్ గోస్ టు అనదర్ పర్సన్ అన్నమాట, అనదర్ పార్టీ. దట్ ఈస్ కాల్డ్ ట్యాంపరింగ్, మీకు సింపుల్గా అర్థం కావడానికి చెప్తాను. సో లైవ్ ఎగ్జాంపుల్, విత్ లైవ్ ఎగ్జాంపుల్ అర్థమైంది కదా ఫ్రెండ్స్, స్పూఫింగ్, ట్యాంపరింగ్, వైరస్ అంటే ఏంటి. ఇప్పుడు వెళ్దాం ఫిషింగ్ అంటే ఏంటి. ఫిషింగ్ మూడు రకాలు అన్నమాట. ఫిషింగ్ అనేది సైబర్ అటాక్, సైబర్ అటాక్లో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అయితే నేను ఫిషింగ్ గురించి ఈరోజు హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆన్లైన్ మోసాల్లో ఫిషింగ్ అనేది ఒక మేజర్గా ఇప్పుడు స్కోప్ ఉందన్నమాట, అందుకే దీని గురించి చెప్దాం అనుకుంటున్నాను. సో చూడండి, ఫిషింగ్ అంటే ఏంటంటే మూడు రకాలుగా ఉన్నాయన్నమాట. టెక్స్ట్ మెసేజ్ త్రూ ఈమెయిల్ ద్వారా లేదా వాయిస్ లేదా కాల్ అంటాము, కాల్స్ ద్వారా, ఈమెయిల్ ఆర్ టెక్స్ట్ మెసేజ్. టెక్స్ట్ మెసేజ్ చూద్దాం ఫ్రెండ్. టెక్స్ట్ మెసేజ్ ఎలా సెండ్ చేస్తారంటే, సో టెక్స్ట్ మెసేజ్ ఒక క్విజ్ పంపేట్ చేదో, ఏదో ఒక రోల్ యాక్టర్ ఏంటి, ఒక పెద్ద సినిమాలో బాహుబలిలో లీడర్, బాహుబలిలో యాక్టర్ ఎవరు, అలాగ అడుగుతారన్నమాట. సింపుల్గా ఉంటుంది, ఇట్ లుక్స్ లైక్స్ ఈజీ నేచర్ టు ఆన్సర్. మనం ఈజీగా ఉంది కదా ఆన్సర్ చేస్తాం, డబ్బులు వస్తాయి పోతే పోయింది చేసే ఒక ఆన్సరే కదా అనుకుంటాం. కానీ దానివల్ల మనం మన ఇన్ఫర్మేషన్ని అవతల వాడికి, థర్డ్ పార్టీకి ఇచ్చేస్తున్నాం. వితౌట్ అవర్ కన్సెంట్ దే ఆర్ యాక్సెసింగ్ అవర్, ఎందుకు, త్రూ వీఆర్ గివింగ్ ఎన్ ఆన్సర్ టు దట్ అన్నోన్ పర్సన్, రైట్. మనకి తెలియనోనికి మనం ఆన్సర్ చేస్తున్నాం. సో అందువల్ల మనం పర్సనల్ డేటాను లాస్ అయ్యగతే ఉంది. అలాగా లేదంటే ఒక ఫేమస్ గుడి ఎక్కడుందని, లేదా హైదరాబాద్లో ఫేమస్ ఏంటని, లేదా చార్మినార్ ఎక్కడుందని, ఇలా పాపులర్గా మీరు డే టు డే లైఫ్లో మీరు అయితే చూసింటారు. సో మీరు చూసినట్టు అనిపిస్తే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ కూడా పెట్టండి మీరు ఫేస్ చేసింటేవి. సో నాకైతే ఇలాగ వస్తున్నాయి మెసేజ్, టెక్స్ట్ మెసేజెస్ రూపంలో. అదనమాట ఈమెయిల్, ఈమెయిల్ అయితే మెయిన్ ఫిషింగ్ అటాక్ అనమాట. ఈమెయిల్స్లో ఏముంటుందంటే ఫ్రెండ్స్, దే ఆర్ ప్రూఫ్ చేస్తారన్నమాట, అంటే ఒరిజినల్ యూజర్ నుంచి వచ్చినట్టుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు టీసీఎస్ కంపెనీకి సెలెక్ట్ అయినారనుకోండి, మీరు టీసీఎస్లో ఇంటర్వ్యూ ఇచ్చిండ్రు, కానీ సెలెక్ట్ అయినట్లు ఒక మెయిల్ వస్తుంది అనమాట. ఆ మెయిల్ ఎవడు పంపించింటాడంటే ఈ హ్యాకర్ పంపించింటాడు. సో ఇలా సో అండ్ సో ఇంటర్వ్యూలు ట్రై చేస్తున్నట్లున్నాడు వీడని చూసి మన ఇన్ఫర్మేషన్ కొంత గెయిన్ చేసింటాడు అనమాట, బిఫోర్ అటాక్టింగ్ అస్.
సో చేసి ఒక మెయిల్ అయితే పంపిస్తారు టీసీఎస్ నుంచి, సో అండ్ సో మీకు ఇట్లా కాల్ లెటర్ వచ్చేది మీరు జాయిన్ అయ్యారు. మనం ఏమనుకుంటాం, మనం ఇంటర్వ్యూ మూడ్లో ఉంటారు కాబట్టి ఈమెయిల్స్ సో చెక్ చేసుకొని సో అయిపోయిందని యాక్సెస్ ఇచ్చేస్తాం వాళ్ళ డేటా డబ్బులు. అయితే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలంటే కొంత ఫీజు అయితే చెల్లించాలా, మీరు ప్రాసెసింగ్ ఫీజు అది ఇది అని చెప్తాడు అనమాట, ఎంట్రీ ఫీజు ఇలా. ఒకవేళ మీరు ఇంటర్వ్యూ సెలెక్ట్ కాకుండా మీకు వెనక్కి ఇప్పిస్తాం, ఇట్ ఈస్ రీఫండ్ ఇన్ నేచర్ అంటాడు అనమాట. సో రీఫండ్ నేచర్స్లో అయితే తీసుకుంటాం అంటాడు నమ్మడానికి అనమాట. ఒకవేళ మనం కట్టిన డబ్బులు వెనక్కి వస్తాయి అని నమ్మకాన్ని గెయిన్ చేస్తాడు ఫస్ట్. ఎవరైనా కూడా ఆన్లైన్ మోసం అంటే ఇలాగ ఇదనమాట, బిలీఫ్ని గెయిన్ చేస్తాడు ఫస్ట్, నమ్మకాన్ని. సో వీడు ఏమైనా నీకు ఇస్తాడేమోలే అనుకుంటాం కదా, అలా ఈమెయిల్ అదొక టైప్ అనమాట. దాంట్లో డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఒకటే మెన్షన్ చేశాను మీకు. అలాగా ఈమెయిల్స్ జాబ్ ఆఫరింగ్ కానీ లేదా ఏదైనా ప్రోడక్ట్ తక్కువ రేట్కి ఆఫరింగ్ కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, అలా ఈమెయిల్ అటాక్. సో వాయిస్ కాల్ లేదా వాయిస్ ఆర్ లేదా కాల్ అంటాము. కాల్ అంటే ఏంటంటే ఒక మంచి ప్రామినెంట్ ఇండస్ట్రీ నుంచి ఫోన్ చేసిన అంటాడు అనమాట. లైక్ ఎలా అంటే ఇప్పుడు బ్యాంకింగ్ తీసుకున్నాను అనుకోండి, నేను ఇక సోన్సో బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తున్నా మేనేజరు, సో మీరు నామినీని అప్డేట్ చేయలేదు, మీరు అప్డేట్ చేయొచ్చు మీరు ఆన్లైన్లోనే, సో అయితే మీరు బ్యాంక్ రావాల్సిన అవసరం లేదు, ఇప్పుడు COVID-19 అది ఇది అని ఏదో సొల్లంతా చెప్పి తర్వాత మీరైతే ఇప్పుడు ఒక అప్లికేషన్ పంపిస్తాను మీరు అది క్లిక్ చేయండి సో అని పంపిస్తాడు అనమాట, ఒక లింక్ పంపించడం ఇలా జరుగుతుంది. మనం నమ్ముతాం అనమాట, ఎందుకంటే కస్టమర్ మన డీటెయిల్స్ అన్నీ చెప్తాడు, వాడు ఎలా గెయిన్ చేసింటాడు ఆ నాలెడ్జ్ అంతా. అది మన దగ్గర చెప్తుంటే ఓకే నిజమేనా అనుకుంటాం, కానీ నమ్మొద్దండి. బ్యాంక్ అని కానీ లేదా కంపెనీ నుంచి కానీ ఏ సర్వీస్ నుంచి ఫోన్ చేస్తున్నావు అంటే నమ్మొద్దండి ఫ్రెండ్స్. దయచేసి మీరు ఫిజికల్గా చూస్తేనే తప్ప, మీకు నమ్మకం కలిగితే తప్ప ఒరిజినల్ యూజర్ అని కన్ఫామ్ రీకన్ఫామ్ చేసుకోవడం చాలా బెటర్. దీని నుంచి ఆన్లైన్ అటాక్స్ నుంచి మీరు సైబర్ అటాక్స్ నుంచి తప్పించుకోవడానికి అయితే మీకు ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. మీకు ఉపయోగపడినట్లయితే మీకు ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ దీని గురించి సైబర్ అటాక్స్ నుంచి కావాలంటే